నమస్కారం విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిన్నెర వీణా కళాకారుడు మొగలియకు తెలంగాణ ప్రభుత్వం తోఫా. ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు ప్రకటించిన సీఎం కేసీఆర్. ఆదోనిని జిల్లా చేయాలి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ప్యాలకుర్తి తిక్కారెడ్డి. పొదిలి ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. జంగారెడ్డిగూడెంలో ఈబీసీ నేస్తం ప్రారంభం, పేదవారికి 15,000 రూపాయల చెక్కు అందజేస్తా. ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ నరసింహ మాల విరమణ కార్యక్రమంలో కులమత భేదం లేకుండా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవ చేయడానికి సలహాలు సూచనల కోసం 9490460368 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భక్తులు తమ ఇష్టానుసారంగా అన్నప్రసాద కార్యక్రమంలో ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందచేయాలని ఎగువ ఆర్యవైశ్య నిత్య అన్నప్రసాదం సత్రం ఇన్ఛార్జ్ మేనేజర్ తెలిపారు. ధన సహాయం చేయ సంకల్పించిన వారు యూనియన్ బ్యాంక్ అహోబెలం బ్రాంచ్ ఖాతాలో జమ చేసి ఫోన్ ద్వారా విషయం తెలిపిన ఎడల మీ గోత్ర నామాలతో పూజ చేసి ప్రసాదం పోస్టు ద్వారా పంపగలరని సూచించారు. శ్రీ నృసింహమాలా విరమణ కార్యక్రమం గొప్ప కార్యక్రమం, స్వామికి నచ్చి మెచ్చిన కార్యక్రమం. గత 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు మన ఆర్యవేశ సంస్థ వాళ్ళు. గత 5 సంవత్సరాల నుంచి మాల విరమణదారులకు, వారి కుటుంబీకులకు చక్కగా భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం లోపల కులమత భేదం లేకుండా మన ఆర్యవేశ సత్రం యగోహోబలం ఆర్యవేశ సత్రం ముందర ఉండే శామియానాల్లో చక్కగా ముందు రోజు రాత్రి వచ్చి టిఫిన్ చేసి హాల్లో మన కామన్ హాల్లో రెస్ట్ తీసుకొని గరుడముడి సపరేట్ అక్కడ పెట్టుకొని 24/2/22 జరిగే అన్నదాన కార్యక్రమంలో భోంచేసి 10 మందికి చెప్పాలి. చక్కగా నడుస్తుంది ఈ కార్యక్రమం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం లోపల 10 మందికి చెప్పండి. మీకు వీలైన వాళ్ళు, లైక్ మైండెడ్ పీపుల్, నృసింహస్వామి భక్తులకు ఇది ఇంటి దేవుడు అనే వాళ్లకు గొప్ప అవకాశం. మనం అయ్యప్ప స్వామి దీక్ష, శివ దీక్ష అన్ని చూస్తుంటాం. అన్నిటికంటే మన దగ్గరగా ఉండే స్వామి మనకు పిలిస్తే పలికే దైవానికే అన్నం పెట్టిన, తలిస్తే పలికే దైవ హోబల నారసింహమూర్తి, నమ్మకానికి అమ్మ వంటి వాడు స్వామివారు. అన్నదానం అనేది మహాప్రీతికరంగా జరుగుతుంది మన సత్రంలో. అందరికి కూడా వైశ్యులకు సపరేట్ హాల్ ఉంది ఇక్కడ భోజనానికి. చక్కగా ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఈ యొక్క సత్రం సంబంధించిన నంబర్లో మేడం నరసింహులు, వామదేవ ఉపమనిగు గోత్రం, నా నెంబర్ చెప్పంటావునా, 9490460368 కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి సందేహాలున్నా మీరు సంతోషంగా కాంటాక్ట్ చేయొచ్చు. వీ ఇన్వైట్ ఆల్ ది పీపుల్, వీ ఇన్వైట్ ఆల్ ది సజెషన్స్, వీ ఇన్వైట్ ఆల్ ది కంప్లైంట్స్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ మేజర్ ప్రోగ్రామ్ విచ్ లైక్స్ బై లార్డ్ అహోబల నరసింహమూర్తి. థ్యాంక్ యూ సార్. రాజన్న బిడ్డని అన్నావు, మాట తప్పను, మడమ తిప్పను అన్నావు. చిన్నవాణ్ణి అందరూ కలిసి అన్యాయం చేశారంటూ రాష్ట్రమంతా తిరిగాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచి ముఖ్యమంత్రిగా మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా పాలన చేస్తానన్నావు. ప్రజలు నీ మాటలు నమ్మారు, నీ సానుభూతి వచనాలను నమ్మారు, అధికార సింహాసనాన్ని కట్టబెట్టారు. అదే ఈరోజు ప్రజల పాలిట శరాఘాతమై వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు ఇంత నరకం చూపిస్తారా అంటూ ముఖ్యమంత్రి జగన్ అసమర్థ అరాచక పాలనపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్, నాయకులు నక్కల వంశీ, నారదాస్ ప్రసాద్, ఆళ్లహరి, కొండూరు కిషోర్ తదితరులు సమావేశంలో నిప్పులు జరిగారు. మరండి మా మరణి
బషీరాబాద్ మండలం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం నవల్క గ్రామంలో 38.94 లక్షలతో నిర్మించనున్న 2 త్రాగునీటి ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో పాడైన బీటీ రోడ్లు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2 కోట్లతో మైల్వార్ కంసాన్పల్లి నవల్క మైల్వార్ కాసింపూర్ బాద్లాపూర్ గొడ్క కలాన్ కొరిచేట్ పర్వత్పల్లి గ్రామాల బీటీ రోడ్ల మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రైన్లు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. నవల్క గ్రామంలో ఎన్నో ఏళ్లుగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులున్నాయని అందుకోసం గ్రామంలో నూతనంగా 2 ట్యాంకులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. బోర్డు మీద కనిపిస్తుంది, మీరు జరగాలి సార్? మీరు అంట జరిగింది, మరి త్వరలోనే ఈరోజు పనులు కూడా ఈరోజు నుంచి ప్రారంభిస్తారు. మరి వచ్చే సీజన్ కల్లా మనకు ఈ 2 వాటర్ ట్యాంకులు కూడా పూర్తి చేసే విధంగా అధికారులు చర్వ తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మరి గత సంవత్సరం కాలం నుంచి మరి మనకు నవల్గా ప్రాంతంలో మనము ఇంతకుముందు సీసీ బెడ్లు కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మరి బీటీ రెన్యువల్స్ కూడా మరి దాదాపు బషీరాబాద్ మండలికి 2.4 కోట్ల మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో మైల్వార్ కంసన్పల్లి బుర్జు 34 లక్షలు, అప్రోచ్ రోడ్ టు పర్వత్పల్లి దాదాపు 44 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్ నవల్గా మైల్వార్ 30 లక్షలు, కాశింపూర్ బాద్లాపూర్ గొట్టిగా కళాన్ వయా 30 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్ కొరిచేడ్ 18 లక్షలు, మైల్వార్ కంసన్పల్లి 30 లక్షలు, పీడబ్ల్యూడి రోడ్ నవల్గా మైల్వార్ 20 లక్షలు, దాదాపు 2.4 కోట్ల మనకు బీటీ రెన్యువల్స్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా బషీరాబాద్ మండలం నా సొంత మండలం, బషీరాబాద్ మండలం పైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. నాకు కూడా తెలుసు మరి అత్యంత వెనుకబడిన మండలం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించిన 26 జిల్లాల్లో మా ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని, మా ప్రాంతంలో మంత్రాలయం, ఎమ్మికనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడడం కనుక తమ ప్రాంతంలో త్రాగు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 26 జిల్లాల్లో ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని, తమ ప్రాంతంలో మంత్రాలయం, ఎమ్మికనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడివి కనుక తమ ప్రాంతంలో త్రాగు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, 2 ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఇక్కడి ప్రజల అభిప్రాయం కూడా అదేనని, ఆదోనిని జిల్లా చేసే వరకు ఆదోని డివిజన్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పోరాటం చేయాలని, అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తమని కర్ణాటక రాష్ట్రంలో కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ కలపాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్యాలకుర్తి తిక్కారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం, నేను పాలకుర్తి తిక్కారెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కొన్ని లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, ఆయన స్వాగతించాల్సిందే, స్వాగతిద్దాం. కానీ ఆదోని జిల్లా కావాలనేది ఎప్పటి నుంచో కోరిక ఉన్నది. ఎందుకంటే ఆదోనిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అయినటువంటి ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఈ 5 తాలూకాలు మొదటి నుంచి కూడా ఆదోని డివిజన్ అంతా బళ్ళారి జిల్లాగా ఉన్నటువంటి వాళ్ళం మేము. మా కల్చర్ కానీ, మా లాంగ్వేజ్ కానీ, మా పద్ధతులు కానీ వేరే. మేము కర్ణాటక బార్డర్లో ఉన్నాం, కానీ ఇంతవరకు ఏం డెవలప్ కాలేదు. తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. కాబట్టి ఇది ఆదోని జిల్లా ఒకప్పుడు 2వ బాంబేగా పేరు వ్యాపార రంగానికి.
కాబట్టి మాకు ఆదోని జిల్లాని చేయమని చెప్పి మా డిమాండ్. ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హిస్టరీ షీట్ పర్సన్స్ తో చీపురుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీటింగ్ నిర్వహించి చీపురుపల్లి సీఐ సంజీవరావు ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి సంస్థ వారి ద్వారా పరివర్తన క్లాస్ నిర్వహించి అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. మనందరికీ లభించేటటువంటి గైడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భగవంతుని యొక్క మహావాక్యం ఏంటంటే టోటల్గా ఏవ దసరా అంటే ఏంటంటే మనం తెలుగులో దాన్ని విజయదశమి అంటాం. దస్ హర అంటే దస్ అంటే పది, హర అంటే హరించడం, అంటే పది వికారి గుణాలని కూడా హరించడం అంటే హతమార్చడం, దాన్ని విజయదశమి అంటారు. అంటే విజయం పొందాలి దశ వికారాలపై. మీ అందరికీ కూడా తెలుసు కదా, రావణుడికి పది తలలు చూపిస్తారు కదా, చూపిస్తారు కదా. కాసేపు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చామనే విషయాన్ని మర్చిపోయి ఇన్ జనరల్గా మీ గురించి మీరు, మీకోసం మీరు చేసే ఒక మంచి పని అనుకోండి, మంచిగా మీ జీవితంలో మీకు ఇచ్చే మంచి క్షణాలు అనుకోండి. 15 నిమిషాలని ఇతరత్ర ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, కేవలం చెప్పేది ఓపెన్ మైండ్తో వినండి. టోటల్లీ అన్ని విషయాలు మీరు చాలా చేతులు కట్టుకొని బ్రెయిన్ని ఆలోచనలో నేలం అవడానికి ముందు ఒక చిన్న మీకు యాక్టివ్నెస్కి రెండు చేతులు కలిపి పట్టుకోండి. ఇంకా ఎవరు అందరూ ఇలా తల పైకెత్తాలి. మనం దేవుడి విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉండాలి. శివలింగం చూసారా, బిండు ఉంటుందంటే ఉండదు కదా, అలా ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేతులు కట్టేశారా బాబు? చేతులు కట్టుకొని స్ట్రిప్గా నిలిచి కూర్చొని ఉండాలి. ఓకేనా? నేను మళ్ళీ చేతులు కట్టారా నాన్న కృష్ణ? జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈబీసీ నేస్తం అగ్ర కులాల పేదవారికి 15,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ బత్తెర నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్ర కులాల పేదవారికి ఈబీసీ నేస్తం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమని, కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ఇస్తున్నారని, ముఖ్యమంత్రి చిత్రపటానికి లబ్ధిదారులందరూ కలిసి పాలాభిషేకం చేశారు. వాసురత్న గారిని వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. అలాగే మరి ఇంకొక వైస్ చైర్మన్ గారైనా ఇప్పుడు ఆంజనేయులు గారిని వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇప్పుడు 13 జిల్లాలుగా ఉన్నదాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల సౌకర్యార్థం ఇంకా ఎక్కువ జిల్లాలు అంటే 20, 25 కానీ 26 కానీ జిల్లాలు చేస్తానని చెప్పి ఆయన ప్రజలకు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం ఈ వికేంద్రీకరణ భాగంగా 26 జిల్లాలు చేయడం జరిగింది. 26 జిల్లాలు చేయడం వలన ప్రజలకి తక్కువ టైంలో వారి పనులు జరుగుతాయి, అలాగే జిల్లా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు కానీ మధ్యతరగతి అలాగే ప్రజలకు కానీ ఈ జిల్లాలు వికేంద్రీకరణ వలన మేలు జరిగే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చేయడమే కాకుండా జిల్లాలకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని, అలాగే అనంతపురానికి సత్యసాయి జిల్లా అని, అలాగే మన్యం జిల్లా అని ఇలాగా జిల్లాలకు కూడా నామకరణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్లో పాట పాడడంతో కిన్నెర వీణా కళాకారుడు మొగలియ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 మెట్ల కిన్నెర వీణపై ఆయన పలికించే సంగీతం జాతీయ స్థాయిలో గుర్తింపుకు నొచ్చుకుంది. ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించి గౌరవించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశ్రీ మొగలియకు భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 1 కోటి రూపాయల నగదు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. పద్మశ్రీకి ఎంపికైన నేపథ్యంలో మొగలియ ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగలియను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త జిల్లాల సగ హిందూ పురాణి అటుడికిస్తోంది. ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. రాజకీయ ప్రజా సంఘాలు శనివారం హిందూపురంలో బంద్ చేపట్టి రోడ్డెక్కారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు భగవాన్ సత్యసాయిబాబా పేరు పెట్టడం పట్ల ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. లోక్సభ నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ నిలదీస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వాణిజ్య పారిశ్రామిక రవాణా వసతులు హిందూపురంలో ఉన్న ప్రభుత్వం రాజకీయం చేస్తోందని వైసీపీ ఇతర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హిందూపురం ప్రజల దశాబ్దాల ఆశలపై నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని నిలదీస్తున్నారు. కొత్త జిల్లాను అశాస్త్రీయంగా అర్ధరహితంగా ప్రకటించారన్న వాదన అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ కుతంత్రాలకు హిందూపురాన్ని బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొత్త జిల్లాల ఏర్పాటు హిందూపురం ప్రజల్లో కాకపుట్టిస్తోంది. ఉద్యమ శకలతో అట్టుడుగుతోంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తిరుపతికి కాలినడక నడుచుకుంటూ వెళుతున్న సందర్భంగా కేటిల్ ఫామ్ దగ్గర ఎంపీ రెడ్డప్ప, గంగవరం మండల కన్వీనర్ ఆర్ మోహన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జి ప్రహ్లాద్నాథ, జెడ్పీటీసీ బి పార్వతీ చంద్రన్న మండల నాయకులు స్వాగతం పలికారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో పొదిలి మండల తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పొదిలి రెవెన్యూ డివిజన్ సాధించామని సంబరాలు చేసి ప్రధాన మభ్యపెట్టిన వైసీపీ నాయకులు నిన్న పొదిలిలో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు చీర గాజులు ధరించాలని అసందర్భంగా ప్రలాపనలు పోయారని, నేడు పొదిలి రెవెన్యూ డివిజన్ను కనిగిరికి మారుస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఒక్కొక్క రూపాయి చందాలు వేసి కారు కోతలు కూసిన వైసీపీ నాయకునికి చీర గాజులు పసుపు కుంకుమలు పంపారని, సమావేశంలో పొదిలి ప్రజలు పంపించిన వాటిని సమావేశంలో ప్రదర్శించారు. మీరు అవి వేసుకొని బలాండి, ఎందుకంటే మేము మీద గొప్పని చెప్పి ఈరోజు డివిజన్ తెస్తున్నాం, తెచ్చినాం గొప్పని చెప్పి రాడీ చెప్తున్నారంటే వీళ్ళు ఈరోజు మరి కరిగిపోతే మరి గాజు వేసుకుని తిరగాలి. నేను చీపోని ఎదురుంటే భోగోళ్ళు అయితే చీపోని ఎదురుండి భోగోళ్ళు అయితే కనీసం జరిగి తీసుకురాండి, అప్పుడు మీరు భోగోళ్ళని ఒప్పుకుంటాం, అప్పుడు ప్రజలు ప్రజలు మీకు బ్రహ్మరంగం పట్టమని కూడా చెప్తారు. పక్క నియోజకవర్గానికి పోతే ఈ నియోజకవర్గంలో మేము తెచ్చాము మా ప్రజలకి అని చెప్పి, అంటే ప్రజలు 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 పిచ్చి నాయకులు అపాయకులు మేమేం చెప్పినా నమ్ముతారని చెప్పి మీ కలవల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తారా? ఇది కాదయ్యా. ప్రజలకు ఏం చేస్తారో ఏది అవసరం ఉందో దాన్ని కనుక్కొని చేయగలిగినటువంటి వాడి నాయకుడు. ఈరోజు పొదిలి పెద్ద చెరువు నీళ్ళు వేస్తామని సంవత్సరం నీళ్ళు ఇస్తామన్నారు,
ఐబీబిల్టన్ విశేషాలు. నమస్కారం.